నమస్తే అందరికీ ఈరోజు నేను మీకు మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అంబా అగస్తేశ్వర స్వామి ఆలయ చరిత్రను విశిష్టతను తెలియజేస్తాను ఈ ఆలయం చెన్నూరు పెద్ద చెరువు కట్టకు దిగువన కోటపల్లికి వెళ్ళే మెయిన్ రోడ్కి పక్కకు ఆనుకొని ఉంటుంది 400 ఏళ్లకు పైబడి చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న గేట్ పక్కనే మనకు ఒక నంది ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయంలో నందితో పాటు నంది వెనకే ప్రథమ పూజలు అందుకునే గణపతి కొలువై ఉన్నాడు ప్రధాన ఆలయం పాతదే అయినా ఈ నంది ఆలయం మాత్రం అంత పాతది కాదు ఈ నందిని సిమెంట్ తో నిర్మించారు ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో ఒక్కో నిర్మాణం మండపం తదితర అభివృద్ధి పనులన్నీ నాటక ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బులతో భక్తుల విరాళాలతో నిర్మించినవే బహుశా ఈ ఆలయం కూడా అలా నిర్మించి ఉండొచ్చు ఈ నంది ఆలయానికి అభిముఖంగానే ప్రధాన ఆలయం యొక్క ధ్వజస్తంభం మనకి ఇలా కనిపిస్తుంది ఆలయ ఆవరణలోనే ఉత్సవాల సమయంలో ఉపయోగపడతాయని నిర్మించిన భోజనశాల పూజా మండపం వంటి భవన నిర్మాణాల వల్ల ప్రధాన ఆలయానికి వెళ్ళే దారి ఇలా ఇరుకైంది ఇదే ఎంతో మహిమాన్వితమైన శ్రీ అంబా అగస్తేశ్వరుని ఆలయం స్థానికులు దీన్ని శివాలయం అని కూడా అంటారు ఆలయ ధ్వజస్తంభానికి పక్కనే ఒక నిలువెత్తు శిలాశాసనం మనకు కనిపిస్తుంది ఒకప్పుడు మట్టి గోడల్లో అనామకంగా పడి ఉన్న ఈ శాసనాన్ని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన ఒక విద్యార్థి ఇక్కడికి వచ్చి పరిష్కరించడంతో దీన్ని ఇలా ముందు భాగాన ప్రతిష్ఠించారు తెలుగు కన్నడ మిశ్రమ భాషల్లో ఉన్న ఈ శాసనం ప్రకారం శిథిలావస్థలో ఎప్పటి నుండో ఉన్న ఈ ఆలయాన్ని కాకతీయుల కాలంలో ప్రతాపరుద్ర గజపతి ఆదరించి ఆలయ ప్రాకారాలు పునర్నిర్మించాడని అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ తన సైనికుడైన మాలిక్ కపూర్ని కాకతీయులపైకి దండయాత్ర కోసం పంపిన సమయంలో మళ్ళీ ఈ దేవాలయంని ప్రాకారాలన్నింటినీ ధ్వంసం చేశాడని ఉంది అట్టి ధ్వంసం చేసిన నిర్మాణాలను మళ్ళీ విజయనగర రాజుల కాలంలో శ్రీకృష్ణదేవరాయలు బుక్కరాయలతో కూడి ఇటువైపు ఉత్తర వాహిని గోదావరి పుష్కరాల కోసం వచ్చిన సమయంలో పునర్నిర్మాణం చేపట్టారని దాంతోపాటు ఆలయ పూజలు సేవలు కైంకర్యాల కోసం కొంత భూమిని కూడా అప్పటి ఆలయ నిర్వాహకుడైన అప్పల నరసయ్య శర్మకు దానం చేశారని శ్రీకృష్ణదేవరాయల మహామంత్రి అయిన తిమ్మరుసు సంతకంతో ఈ శాసనం చెక్కబడింది ఇప్పుడు ఆలయానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను ప్రధానార్చకులైన హిమాకర్ గారిని అడిగి తెలుసుకుందాం ఇది చాలా ప్రాచీనమైన అంబా అగస్తేశ్వర ఆలయము శివాలయం అంటారు దీన్ని ముఖ్యంగా ఇది చాలా ప్రాచీనం అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో పునరుద్ధరణ చేశామని చెప్పి ఇక్కడ స్థూపం వేసినది పునరుద్ధరణ ఎప్పుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో జరిగిన విషయం ఈ అంతకంటే ముందు అది ఎన్నేళ్ళదో మనకు ఎవరికి కూడా ఇంతవరకు దాని ఆచూకి లేదు ఇది దాదాపుగా మా తాతల కాలం నుండి కూడా ఈ ఆలయ పూజలు మాతోనే జరుగుతున్నాయి నేను 4వ నెంబర్ నాది అప్పటి వారి సదాశివయ్య గారు వెంకటయ్య గారు కిష్టయ్య గారు నేను హిమాకర్ ఈ పీరియడ్లో నడుచుకుంటూ వస్తున్నాయి యథావిధిగా పూజలు చక్కగా జరగబడతాయి ఇక్కడ మహా ఉత్సవాలంటేవో ఇక శివరాత్రి ఉత్సవాలు తప్ప కానీ వేరే ఇక్కడ ఏం పెద్దగా నడవవు మొత్తం పేరిట గుడి మాత్రం ప్రశస్తంగా ఆనందంగా ఎవరు వచ్చినా కూడా కాసేపు ఇక్కడ కూర్చోవాలి అనే స్థితిలో ఉంటుంది ఇక్కడ ఎక్కడ అజడి మాత్రం ఏమి ఉండదు ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది లోపల నందదీపం ఉన్నది నందదీపం ఉన్నది లోపల ఆ నందదీపాన్ని మా తాత ఆయన పేరు దాదాపు రామచంద్రయ్య గారు ఆయన పేరు కొంచెం దృష్టి లేదు రామచంద్రయ్య గారు అనుకుంటా నేను అప్పటి సంది ఆ దీపాన్ని వెలుక్కుంటూ వస్తున్నారు ఆ తర్వాత వాళ్ళ తంతెల వారిగా వాళ్ళే వెలిగించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మా ఆధ్వర్యంలో కూడా అది భగవంతుడి దయవలన తప్పక నడుస్తున్నది ఆ దీపారాధన లోపల ఉంటుంది మీరు ఒకసారి చూడవచ్చు
ఆ దీపాన్ని చాలా బ్రహ్మాండంగా వెలిగించే అవకాశం భగవంతుడే కల్పించాడు. అది అప్పటిసంది ఇంతవరకు కూడా ఆరిపోయిన దేవసాలు లేవు, చాలా చక్కగా నిర్వహించబడుతున్నది. ఇక పూజా కార్యక్రమాలు అయితే ఈరోజు పొద్దుగల పూజ, సాయంత్రం పూజ, నిస్సి పూజ, ఈ పూజలు ఎప్పుడూ జరుగుతుంటాయి. భక్తులు కూడా ఎవరైనా వస్తే ఈతల కూర్చోబెట్టి అభిషేకాలు లాంటివి చేస్తుంటాం. అభిషేకాలు మేమే చేస్తాం, ఈతలు మాత్రం భక్తులను కూర్చొని పెడతాం. అందుకోసమని ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. దీన్ని అగస్త్య మహాముని తపస్సు చేసి ఆయనకు ఒకసారి శాపం వచ్చింది. ఆ శాప విరమణ కోసమని ఆయనకు ఒక ఫలితం వచ్చింది. ఏమంటే మీరు ఈ యొక్క కీకారణ్యమైన అడవిలో ఒక శంకరుని లింగాన్ని స్థాపన చేసి ఒక చెరువును నువ్వు తవ్విస్తే నీ శాప విమోచనమవుతుందని వారికి ప్రతి శాపం దొరికింది. దానికోసమని వారు తపస్సు చేసి ఎంతోకాలం తపస్సు చేసి సాక్షాత్ పరమేశ్వరుని కూర్చునబెట్టారు. ఈ లోపల ఉన్న లింగం ఇదేవో స్థాపన చేసిన లింగం కాదది, అది సాక్షాత్ పరమేశ్వరుని అగస్త్య మహాముని కూర్చునబెట్టాడు. కనుక దాని పేరు అగస్త్యలింగం అని ఆ లోపల అమ్మవారు ఉన్నది, అది అంబ, అంబాగస్తేశ్వర ఆలయం అని దీనికి పేరు. ముఖ్యంగా ఇది శివాలయం కాబట్టి అంబాగస్తేశ్వర ఆలయం ప్లస్ శివాలయం అని దీనికి పేరున్నది. దీని పక్కనే ఒక తటాకం ఉన్నది, ఆ తటాకమే ఈ యొక్క అగస్త్య కుండం. ఆ కుండంలో ఎవరు స్నానం చేసినా గోదావరిలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఆ కుండం కూడా దాన్ని ఖరాబు చేశారు, దాన్ని మంచిగా ఇప్పుడు మంచిగా అవుతున్నది, చాలా బాగుంటుంది. అందరూ స్నానం చేసే అవకాశం కూడా ఉంటుంది ఆ కుండల్లో. చాలా బ్రహ్మాండమైన నిర్మాణం జరుగుతున్నది, అంతా బాగుంది మా దగ్గర. డెవలప్మెంట్ ఏమైనా కోరుకుంటున్నారా? డెవలప్మెంట్ అంటే స్వామి ఇక్కడ డెవలప్మెంట్ జరగడం కష్టం. ఇంకా మొత్తం మీద ఆలయాన్ని కొంచెం మీది స్లాబ్ తీసి మళ్ళీ వేసే అవకాశం ఉన్నది. అదే అది అది ఎప్పుడో మరి భగవంతుని అనుగ్రహం వచ్చేప్పుడు జరుగుతుంది. కొందరు భక్తులు తయారవుతున్నారు కానీ అంత అమౌంట్ ముట్టే అవకాశం లేదు. కనుక ఆగుతున్నది, తప్పకుండా డెవలప్మెంట్ చేస్తాము అలా అభ్యంతరం ఏం లేదు, ప్రయత్నం జరుగుతున్నది. ఇక్కడ శివాలయంతో పాటు ఇంకేమున్నాయి ఆలయాలు, ఉపాలయాలు? ఇది ఒక శివాలయమే, ఇందులో వేరే ఉండదు. ఇవన్నీ ఉమామహేశ్వరు అంటే ఉత్సవ విగ్రహాలు, అవి అంటే ఇవి మూల విగ్రహాలు. అవి అయితే ఉత్సవమూర్తులు అంటే ఇప్పుడు శివరాత్రి పెళ్లి చేస్తాం వాటికి కదా. అలా ఇదంతా ఒకటే, దీంట్లో ఏలాంటిది లేదు. దత్తమూర్తి, దత్తాత్రేయులు. ఇటువైపు సూర్యుడు, సూర్యుడు. ఇది రామచంద్రమూర్తి సర్పం, సూర్యుడు. ఆ వెనుక గణపతి, ఆ తర్వాత అమ్మవారు, చిన్న అమ్మవారు, చిన్న పార్వతి. ఇప్పుడు ముందర శంకరుడు వారు చూసారా, వారికి ఆమె ఎవరిదంట వాళ్ళకి. అసలు ప్రాచీన లింగం అది, ఒక మహానుభావుడు ఆ లింగం మంచిగా లేదు, దాన్ని తీసివేద్దామనే ప్రయత్నంలో ఉండే ఆయన. పాపం మంచి ప్రయత్నం చేసినా కూడా కొన్ని ఫలించవు. అలాంటప్పుడు ఏమైందంటే ఆ లింగంకు అది ఆటంకం వచ్చింది, తీయలేకపోయారు. దాంతో తెచ్చిన లింగం ఉన్నది కదా, దాన్ని ఏం చేసాడు మరి, అనుకున్నారు. అది కుదరలే, అంటే అది ఏదో ఆటంకం వచ్చింది. మరి మేము కూడా పుట్టినలేదు, మాకు ఆ సంగతి కూడా సరిగ్గా తెలియదు. కానీ అనంగా వినడం, అనంగా వినడం ఇది. అందుకోసమని వారికి అది కాలేదు. కాకపోతే అప్పుడు ఈ యొక్క రామేశ్వర లింగాన్ని స్థాపన చేశారు దీనిపై. అందుకోసం రామేశ్వర లింగం అని దీనికి పేరు. ఇక రామకిషోరరావు వకీలు గారని ప్రాచీన వకీలు ఉండే ఆయన, మా చిన్నతనంగా ఉండే, కానీ తర్వాత మాకు అది గుర్తు తక్కువ అని ఆయన గారు ఇది ఆ లోపల దాన్ని తీయలేక ఇక్కడ ఈ లింగాన్ని స్థాపన చేశాడు. కనుక ఇప్పుడు రెండో లింగం కూడా ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి ఒక ఉక్కాయమ్మ అనే మహారాష్ట్ర బ్రాహ్మణి వచ్చి నాకు ఇక్కడ దత్తమూర్తి చరిత్ర చేయాలన్నది, దత్తమూర్తి స్థాపన చేయాలన్నది. కృష్ణయ్య గారు, మా తండ్రి పేరు కృష్ణయ్య గారు, మీరు పూజ చేస్తారా అంటే మంచి తప్పకుండా చేస్తామ్మా, నా దగ్గర ఉన్న దేవుళ్ళకు నేను చేయబోతే ఇంకెవరు చేస్తారు వేరే, తప్పకుండా చేస్తామంటే అది దత్తమూర్తిని స్థాపన చేసింది. అప్పుడే మా తండ్రి గారు ఇక్కడ చెట్టును పెట్టాడు, ఈ మేడి చెట్టు. ఈ మేడి చెట్టు కింద ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ అష్టమి నుంచి పౌర్ణిమ దాకా గురు చరిత్ర చెప్పబడుతుంది.
ఆ గురుచరిత్ర కూడా చాలా మంది భక్తులు పాల్గొంటారు. ఆ స్వామి యొక్క ఆరాధనకు ఎంతో మందికి సంతానాలు అయినాయి, ఎన్నో కోరికలు నెరవేరినాయి, చాలా అనుకూలంగా జరుగుతుంది, అందరూ సంతోషపడుతున్నారు. దత్తమూర్తి ఆయన ఎయ్యుతలు ఉన్న ఈ ఇతర లింగాలనే అవి ముక్కోటాలు. ఇక్కడ సాంబశివుడు చూసారా, మీసాలు ఉంటాయి, అవి అవి ముక్కోటాలు. ముక్కోటాలు అంటే పర్వకాలంలో ఆ ప్రాచీన శంకరుడి మీద ఆ ముక్కోటాన్ని పెడతాం, అలంకరణ చేస్తాం. అంతే ఇదే పండుగ అప్పుడే. ఇక అంతదాకా ఈ నందికేశ్వరుడు ఉన్నాడే, ఈ నందికేశ్వరుని ఎక్కాని చేయంగా ఆ సాంబశివుడిని ఆ నందికేశ్వరుని మీద కూర్చోబెట్టి ఇక్కడ ఎదురుగా పెట్టుకొని పూజ అభిషేకం అన్నీ చేస్తూ ఉన్నాడు. పూజలు భజనలు మొత్తం కార్యక్రమాలు. అందుకోసం ఇవన్నీ కూడా ఆ యొక్క దేవత ఆరాధన కోసం వాళ్ళ ప్రాచీన నుంచి నియమించబడ్డాయి. అందులో మేము చేసినవి ఏమీ లేదు, ఉన్నవాటిని మాత్రమే కాపాడుతూ పూజలు చేసుకుంటూ వస్తున్నాం. మీ వంశ నడుస్తున్నాయి భగవంతుడు అన్నియంగా మనం కోరేది అనవసరమే కదా. అంత చక్కగా నడిపిస్తున్నాడు, ఆనందంగా జరుగుతున్నది, ఎలాంటి ప్రాబ్లం ఎవరికి కూడా లేదు. మంచి నవరాత్రి శివరాత్రి నవోత్సవం నవో చాలా శ్రావణ మాసం ఒకటి. నవరాత్రి అంటే శివరాత్రి యొక్క నవరాత్రులు 11 రోజులు, అవి నవరాత్రులు కాదు రుద్రరాత్రులు అంటే వాటికి పేరు. 11 రోజులు పొద్దు మాపు రుద్రాభిషేకము, ప్రజలు రాకడం పోవడం అన్ని తీర్ల రాత్రి పూజ మహావిశేషంగా ఉంటుంది. ఆ యొక్క ఆ విధంగా దానికి అలంకరణ అభిషేకాలు చేసి ఎన్నో రకాలుగా ఫలాలు ఎన్నో రకాలుగా నైవేద్యాలు ఇచ్చి ప్రజలందరికీ చాలా విశేష పంచిపెడతాం అన్నమాట. ఇక్కడ ఈ ఆలయంలో జరిపే ప్రత్యేక పూజలు ఏమన్నా ఉన్నాయా? ప్రత్యేక పూజలు అంటే ఇక రుద్రాభిషేకం తప్ప వేరే ఉండదు, ఓన్లీ రుద్రాభిషేకమే పొద్దు మాపు చేస్తుంటాం. ఇంతకుముందు అప్పట్లో ఈ గుడి అంతా పెద్ద గడ్డి మోకాలు వంటి గడ్డి ఉండి మా నాయనగారి ఈ నాటకం ద్వారా పాపం శిష్యులు ఎక్కువ అయినారు. ఈ గడ్డిని సాగు చేసి అయ్యగారు మనం ఇక్కడ బండేతామని వాళ్ళందరూ తయారు చేసి ఇంత స్వచ్ఛగా చేసింది మా తండ్రి గారి శిష్యులే. ఇంత మొత్తం మోకాలు గడ్డిలో కొన్ని పాములు, ఎప్పుడు పాములు ఉండేది ఇక్కడ. వస్తాయి వస్తాయి, అది లెక్కలేదు కదా, ఎప్పుడొకసారి వచ్చి తొక్కి చూసి వెళ్ళిపోతాయి. ఈ బతుకమ్మల ఆటలప్పుడు ఆ బతుకమ్మలు అక్కడ పెట్టగానే ఒక్కసారి వచ్చి రెండు ప్రాక్షణాలు వెళ్ళిపోతాయి రెండు పాములు. ఉన్నా కూడా ప్రతిసారి అక్కడక్కడ అక్కడ పెడతారు కదా, కానీ బతకాలను మొత్తం రెండు ప్రాక్షణాలు చేసి వెళ్ళిపోతే వాళ్ళు తిరిగికుంటున్నాయి, వాళ్ళకి ఏం తెలియదు. తిరుగుతే అందరూ అంటే అవి పాములు వచ్చి వెళ్ళిపోతారు, పక్కన జరుగుతారు అవి వచ్చి వెళ్ళిపోతాయి అంతే. ఇది ఏటా జరుగుతున్న విషయం, ఈ ఒకసారి నాగులు చవితి నాడు పాలు పోస్తారు పుట్టలో, ఆ పుట్టలో నుంచి వెళ్ళింది అసలు వెళ్ళి ఎవరిని అన్నదంటే ఏమల్లే సీదా వచ్చి గుడి ఎక్కింది. గుడి ఎక్కడ శంకరుని విగ్రహం చూడు ఆ గుడి దగ్గర, దానికి దుట్టుకున్నది అక్కడ చేసి అక్కడ స్థూపానికి చుట్టుకున్నాడు అక్కడ పోయి ఆ శిఖరానికి. అందరు చూస్తారు వాడు ఎవరు టీవీ ఆడ టీవీ తీ దాని ఊరికి వచ్చారు కదా మాయమైంది కనబడి. ఇప్పుడు దీనికి అనుబంధంగా అది కట్టారు కదా, దాని గురించి ఏమైనా చెప్పండి మీకు తెలుసు. అక్కడ దానికి దీనికి సంబంధం లేదు, అది ఏంటంటే దేవర్ల గడ్డ అని ప్రాచీనంలో దాని ఒక దేవత గడ్డగా నిర్మాణం చేసుకొని ఉంచుకున్నారు వాళ్ళందరూ కలిసి. చాలా ప్రాచీన నుంచి అయితే గడ్డ ఉండే అంటే దాని మీద అందరూ ఇక తెలిసి తెలియని వాళ్ళందరూ అంత మూర్ఖత్వంగా అన్ని చెడ్డ పనులు చేస్తుంటే ఈ మైదేన్ సత్య గారి ఆధ్వర్యంలో ఇట్లా చెడ్డ పని చేస్తే దేవర్లను మీద ఖరాబ్ చేస్తారు కదా, ఒకసారి కుదరదని చెప్పి అదొక ఆలయం తిరిగి కట్టాడు అంతే. దాంట్లో దేవతా స్థాపన లేదు, ఒక ఆలయం తిరిగా కట్టి విడిచిపెట్టాడు. దాంతో ఏమవుతుందంటే మందికి సరే ఇక వేరే పనులు చేయలేరు, కమలాడుకుంటే ఆడతారు కానీ కణాప్ అనేది చేయలేరు అండి. ఇక దేవత ఉన్నది కనుక ఇప్పుడు దీనికి అనుబంధంగా కాదు, దీని దానికి సంబంధం లేదు. ముందు ఇక్కడ నుండి అక్కడికి ఫుట్ ఓవర్ కట్టి అట్లా వెళ్ళిపో రోడ్డు మీద అది ఎంత కదా అట్లా కుదర
ఈ స్థాపన వేరే ఇది అగస్త్య మహాముని ఇక్కడ కానియాడు ఆయన అబ్బో చాలా ఇది గొప్ప విషయం ఏదైనా అనుకొని చేయకపోతే బరాబర్ చూపిస్తాడు మా తండ్రి గారు జక్కబెల్లి కిష్టయ్య గారు ఈ యొక్క ఉమామహేశ్వర యుద్ధకళా మండలిని స్థాపన చేసి ఈ యొక్క నాటకాలు వేయించి ఈ మఠపాన్ని ఆయన ద్వారానే నిర్మించబడ్డది ఈ ఆలయంలో ఏ కార్యక్రమం చేసినా కూర్చోవడానికి స్థలం లేదు ఆ స్థలం కోసమని మా తండ్రి గారైన జక్కబెల్లి కిష్టయ్య గారు 1972లో ఒక పెద్ద నాటకం వేయించి రామాంజనేయ యుద్ధమైన నాటకం వేయించి ఇక్కడ ఈ ఒక మంటపాన్ని నిర్మించారు ఈ మంటప అయినప్పటిసంది ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ముఖ్యంగా శివరాత్రి నాడు శివ కళ్యాణము ఉగాది నాడు పంచాంగ శ్రవణము దసరా నవరాత్రులు ఎన్నో రకాలుగా అమ్మవారి నవరాత్రులు ఈశ్వర నవరాత్రులు శివరాత్రి మహోత్సవాలు ఇవన్నీ కూడా ఎన్నో తీరుగా ఈ మంటపం ద్వారా మాకు నిర్మించబడుతున్నది చాలా ఆనందం అనిపిస్తున్నది లేకపోతే ఈ మంటపం లేకుంటే లోపల దేవుళ్ళ కొరికి కూర్చోవలసి వస్తుంది కాబట్టి ఈ మంటపం మా తండ్రి గారైన జక్కబెల్లి కృష్ణయ్య గారే నిర్మించారు రెండవది ఈ వెనుక గ్యాలరీస్ ఉన్నాయే గ్యాలరీస్ అవి భీమార్జున గర్వభంగం అనే నాటకంతో ఈ గ్యాలరీస్ నిర్మించబడ్డాయి ఇక్కడ గ్యాలరీస్ లేకపోతే కాకులు బిట్టలు అన్నీ చొచ్చి దేవతల మీద విసర్జన చేస్తుంటే చూడలేక అది కూడా ఆయన ఒక నాటకాన్ని తయారు చేసి తద్వారా ఈ యొక్క మంటపాన్ని ఈ యొక్క గ్యాలరీస్ను నిర్మించబడ్డది తర్వాత 1986లో ఈ ద్వయస్తంభం ఈ ద్వయస్తంభం పూర్తిగా ఖరాబ్ అయిపోయింది అప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరణ మేమే సొంతంగా అడిగి పోయి ఆ స్తంభాన్ని తీసుకువచ్చి చక్కగా మూడు రోజుల దాకా పూజలు నిర్వహించి ఆ స్తంభాన్ని మళ్ళీ స్థాపన చేశాము వరదాచార్యుల వారు మా తండ్రి ఇద్దరు సహాధ్యాయులు ఆయన లేని ఈయన ఉండడు ఈయన లేని ఆయన ఉండడు ఆయన చెన్నూరులో ఉంటే కృష్ణానాని ఇక్కడికి వచ్చుడే ఇక్కడ ఆయన వచ్చాయని తెలిస్తే వరదనాన్న ఆయన వెళ్ళిపోకటే ఆయన అందుకోసం వాళ్ళకి ఇద్దరిది ఒకటే సామర్థ్యం ఇక దీన్ని ప్రత్యేకంగా మేము దేనికి చెప్పలేదు ఎందుకంటే పెద్ద మనుషులు జరిగిపోయారు వాళ్ళ గురించి మనం ఏంది కానీ మేము ఎక్కువ దాన్ని ఇద్దరికి తీసుకురాలి కానీ ఇద్దరు చాలా గొప్ప వాళ్ళ విశ్వాసం బాగుంది ఆయన రాసిన ఎన్నో పాటలకు రాగాలు పెట్టి ఆ రాగాల ద్వారా అందరికి వినిపించే అవకాశాన్ని కల్పించాడు మా తండ్రి ఆయన రాసిన పాటలు ఇప్పుడు విప్రలబ్ధ అనేది ఒక నాటకం మీరు చూసారో లేదో దాంట్లో స్త్రీ ఎవరో స్త్రీ పారిపోతే దాన్ని సాధి బ్రాహ్మణి ద్వారా దాన్ని పెళ్లి చేయడం ఇంకా దాని పేరు విప్రలబ్ధ అంటే బ్రాహ్మణి ద్వారా ఆ పేరుతో చేస్తే అది చాలా చక్కని అవకాశంలో ఉండే ఆయన రాసిన పాటలు ఒక్కొక్కటి ఎట్లా ఉంటాయంటే ఆ వానదేవుని గురించి రాశాడు రావోయో వానదేవా నీవు రావోయో వరుణదేవా మా ఇంటి వరకు ఒకసారి రావా మా పంట చేలను చూసిపోవా ఇంటిలో గింజల్లు మంటిలో పోసాము మింటికే ఈ చూసి కంట నీరు పెట్టాము రావోయి ఆయన రాసిన ఒక్కొక్క పాట వాడ కోసం పాడేది అని చక్కని ఇంకా చాలా రసాత్రమైన కానీ ఇప్పుడు వాడకూడదు నీళ్ళు వారు రాయలే శివుని గురించి వారు ఏమీ రాయలే మీరు మేము నేను గవర్నమెంట్ ఉద్యోగిగా 36 ఏళ్ళు హెడ్ మాస్టర్గా పనిచేశాను అప్పటిదాకా మా తండ్రి ఉండే అప్పుడు అసలు నేనే ఇక్కడ పూజారిని నేను రాసులు గీసులు వెళ్ళలేదు సంగీతం టచ్ ఉన్నా నాకు నేను పిల్లలకు నా పిల్లలకు అందరికి నేర్పాను ఇంకెవరైనా వస్తే వాళ్ళ కూడా నేను నాటకాలు వేయించాను ఈ అన్నారం శిరస ఈ సుందరశాల లింబా ఖుర్ద్ లింబాకి అటు బాసర్ రూట్లో ఉంటుంది మరియు ఆశాబాద్ ఈ ప్రాంతాలలో నాటకాలు వేయించాను నేను ఎంతవరకు నాకే ఇంతే ఎందుకంటే సంగీతంలో కూడా ఎక్కువ ప్రావీణ్యత అంటే నాకు ఉన్నది కానీ నాకు నోరు లేదు పక్షవాతం వచ్చి నోరు పోయింది అందుకోసమని ఆ నోరు సాతి ఇయ్యాలి కనుక నేను ఎక్కువ పాడలేను తమ్ముడు పాడతాను నేను హార్మోనియం వాయిస్తా ఇంకో తమ్ముడు తబలా వాయిస్తాడు అంతే మా జీవితాలు ఇప్పుడే భగవంతుని ఆరాధనలో ఈ జీవితం ఇలా కొనసాగుతున్నది ఆయన దయ నిన్ననే నేను ఈ కరోనా ఇంజెక్షన్ తీసుకున్నా చేయలేదు గవర్నమెంట్ పెట్టిన రూల్ మనం వ్యతిరేకం పోవద్దు కదా
అది కూడా నాకేం లేదు, మంచిగా ఉన్నానే కానీ ఆ ఇంజక్షన్ తీసుకున్నందుకే కొంచెం వదలైంది చేయంత, లేకపోతే ఏం లేదు మంచిగా ఉంటున్నాను. సరే ఈశ్వరాకి అది అందరితో జరిగింది మనం చేసుకోవాలి అంతేగాని వేరే ఇతరత్ర ఏం లేదు, చాలా బాగుంది. చెన్నూరుకు ఉత్తరాన పోచమ్మ మైసమ్మ దుబరాయిసర స్వామి ఉన్నాడు, ఇటు ఈశాన్యంలో నరసింహస్వామి ఉన్నాడు. నరసింహస్వామి ప్లస్ నరసింహస్వామి ఈశాన్యం మనకి ఇది. ఇటు ఆగ్నేయంలో గోదావరి తీర ఆ మాత ఉన్నది అన్నపూర్ణదేవి, పొక్కూరు అన్నపూర్ణ, అది ఆగ్నేయం. ఈ దక్షిణంలో శుద్ధాల గ్రామము ఉండబడ్డది. ఇక నైరుతులు ఏమున్నదిరా, మాంకాళి మాంతమ్మ గుడి, మాంతమ్మ దేవాలయం. ఇక పడమరలో పూర్తిగా మనకు అన్ని విషయాలు తెలిసిన ఒక ఆంజనేయ స్వామి గుడి మాత్రమే ఉన్నది. అంటే ఈ నాలుగు దిక్కుల చెన్నూరుని కాపాడుకుంటే వస్తున్నాయి రక్షణ కవచం అది వాటికి. అదే ఇప్పుడు మనం ఇక్కడ ఈ లైన్ పెట్టామంటే కత్తిరసాల వస్తుంది కదా, కత్తిరసాల పేరు విన్నారా మీరు? చాలా అది కూడా ప్రాచీనమైంది, అది ఇప్పటిది కాదు. అది దేవతల కాలంలో నిర్మాణం చేసి తెల్లారుతోనగా దేవతలు వెళ్ళిపోయారట మంటపా విడిచిపెట్టి. అది చాలా ప్రాచీనమైంది, వాళ్ళు అది చెప్పిన విషయం. ఇది మనకేం తెలియదు కానీ అంత పెద్ద మనుషులు చెప్పగా మనం వింటాం కదా, దేవతలు నిర్మాణం చేయగా చేయగా ముందర మంటపం వేస్తామని స్థూపాలు తెచ్చిపెట్టారు అక్కడ, తెల్లారిపోయింది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ స్థూపాలు అక్కడ ఉంటే వాళ్ళు పక్కకు పెట్టారు తీసి. ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ ఆలయాలు ఎక్కువ ఎందుకు ఉంటాయి చెన్నూరులో? ఇప్పుడు ఎక్కువ శాతంలో వీళ్ళు ఆంజనేయ దీక్ష తీసుకుంటారు కదా, ఈ దీక్ష అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కనుక. ఆంజనేయ స్వామి దీక్షలు తీసుకున్న దీక్ష వేరే శివదీక్షలు తీసుకునేవారు, శివదీక్షలు ఎవరో కొందరు తీసుకుంటారు, ఎక్కువ శాతం తీసుకోరు. రెండవది ఆంజనేయ స్వామికి ఎట్లా మొక్కినా నడుస్తుంది, కానీ ఈ శివుడు ఉన్నాడంటే అక్కడ రుద్రాభిషేకం కంపల్సరీ, పంచామృత రుద్రాభిషేకం కావాలి, దానికి లఘున్యాసపూర్వకమైన లేదా మహాన్యాసపూర్వకమైన విధానంగా పూజ ఉండాలి. ఇవన్నీ ఆంజనేయ స్వామికి అవసరం లేదు, అభిషేకం చేస్తే సరిపోతుంది ఆయనకు. ఇంతకుముందు చెప్పారు కదా రక్షణ కవచం, ఇప్పుడు మనకు కూడా చాలా వైపులో కూడా ఆంజనేయాలయాలు అట్లా కావాలని అవి కట్టారా అని అంటే వాళ్ళు ఎవరెవరైతే నిర్మాణం చేస్తారు మొక్కెట్లను కూడా ఉంటారు కదా, ఫలానా ఇట్లా చేస్తాం మేము దేవుడిని కోరుస్తామంటే వాళ్ళు మొక్క చేస్తారు. ఇప్పుడు రాచర్ల అనే గ్రామం ఉన్నదండి ఇక్కడ, నీలవాయి దగ్గర ఉంటుంది రాచర్ల గ్రామం. వాళ్ళు దండం పెట్టాడు, మేము అందరం ఆంజనేయ స్వామి దీక్ష వేసుకుంటున్నాం, మేము హనుమంతుడు గుడితో కడతామయ్య గారు, మాకు మీరు గుడికి ముగ్గు పోసి పోవాలంటే పోయి ముగ్గు పోసి వచ్చిన ఆ గుడి తయారవుతున్నది, దాంట్లో దేవత స్థాపన చేయాలి. అంటే వాళ్ళ వాళ్ళ భక్తిని బట్టి మనం వాళ్ళకు సహకరించాలి కదా, ఎందుకు కట్టారనే ప్రశ్న లేదు. ఇక కట్టుడు మాత్రం వాళ్ళకు బుద్ధి పుట్టింది, ఆంజనేయ దయ వచ్చింది, అందుకే ఆంజనేయుడికి మరణం లేదు కదా, చిరంజీవి ఆంజనేయుడు. అదే ఎవరు హృదయం వస్తాడో ఏం చేస్తాడో అదే, మనం ఇవన్నీ ఆయన వింటలే అనుకునే అవసరం లేదు. ఈ విషయాలు కూడా ఆయన వింటాడు ఆయనకు, ఎందుకంటే ఆయన ఒకడు అశ్వత్థామ ఒకడు, వీళ్ళకి మరణం అనేది ఉండదు, వీళ్ళు చిరంజీవులే. కాబట్టి రామనామం ఎక్కడ జరిగితే అక్కడ వచ్చి ఆంజనేయుడు ఉంటాడు, భారత రామాయణం జరిగిన చోట అశ్వత్థామ ఉంటాడు. వీళ్ళు చిరంజీవులుగా వీళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క చరిత్రను వినుకుంటే ఉంటారన్నమాట. అందుకోసం ఆంజనేయ స్వామి వాళ్ళ కడుపులో వస్తేనే వాళ్ళకి ఇలా గుడి కడదామని నిర్మాణం వస్తుంది, లేదు రాదు. ఇవందరూ చేస్తున్నారు అట్లా, కొంతమంది చేస్తున్నారు. వాళ్ళ హృదయాల్లో ప్రవేశమైంది, నేను చేయాలి, నాకు చాలా ఆనందం అనిపిస్తున్నది, చేసుకుంటాడు. మనం ఆ ఉల్లాసం కోసం ఏం చేసినా కూడా అది భగవంతుడి దయ తప్ప వేరే మనం చేయలేము, ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది అయినా కూడా. ఇది మా నమ్మకం. ఇప్పుడు ఈ హాల్లని కూలగొట్టి పులి దత్తాత్రేయుడు ఈ హాల్ కట్టించాడు మాకు, మీకు నైవేద్యానికి ఇది ఇక్కడిది, ఇది మీకు నైవేద్యానికి వరకు వస్తాయా, నేను సంతం కట్టిస్తాను, సంతం కట్టించాడు ఆయన. ఇక ఈ ఆయన చందాలు చేసి కమిటీ వాళ్ళు కట్టించారు, మా కమిటీ అభివృద్ధి కమిటీ. ఇవన్నీ జరిగిన విషయాలు, ఇతగూరు ఎంత ఇదంత లేకుండే. ఇక్కడ అంతకుముందు జరిగిన స్పెషల్ హోమం కానీ ప్రత్యేకంగా అట్లాంటి హోమాలు అంటే ఎప్పుడు జరుగుతుంది అంటే హోమాల సంగతి అడిగే పని లేదండి.
హోమాలు స్పెషల్గా అవసరం లేకుండానే హోమాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో మా తమ్ముడికి బుద్ధి పుట్టినా, నా కొడుకు బుద్ధి పుట్టినా, మా అన్నకు బుద్ధి పుట్టినా, అదే చలవ చండి హోమం, చండి హోమం, చండి హోమం, మృత్యుదేహం, మృత్యుదేహం, గాయత్రి, గాయత్రి, ఏదంటే అదే హోమాన్ని చేసడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది ఎప్పుడు చేస్తారనేది లే, ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళని తక్కన చేయవలసిందే. నాకు 20 ఆవులు ఉన్నాయి. అవి రోజు వాటి పాలతోనే నేను అభిషేకం చేస్తాను అన్నమాట. ఇక్కడ పక్కకు ఉంటాయండి ఆవులు. ఇటు ఒక హాల్ తీసుకున్నా కిరాయి. ఆ పోగుల బాపుది జాగా తీసుకొని, అంటే కొనలే వట్టిగానే, నేను కట్టేసుకుంటా కూడా నాకు జాగలేదంటే కట్టేసుకోమంటే అందులోనే వస్తానంట. అబ్బు అవి కూడా ఎట్లా ఉంటాయంటే ఒక నాలుగు కట్టినాయి అంటే మళ్ళీ నాలుగు ఇంతాయి. పాలు బంధు అనేది నా జీవితంలో ఇంతవరకు తెలియదు నాకు. నాకు 69 ఏళ్ళు వచ్చినాయి, నా ఇంట్లో ఆవు పాలు లేవనే పేరు ఇంతవరకు తెలియదు. తాతల నుంచి కూడా ఆవులు వస్తూనే ఉన్నాయి. మా తాత కాలంలో అరణం ఇచ్చిన ఆవు కూడా మొన్నటి దాకా ఉండే, పోయింది పాపం. అసలు ఇప్పుడు కూడా 10 ఈతల అయిన ఆవు ఇప్పుడు నేను లేవలే, లేకపోతే డాక్టర్ని పిలిచి ఇంజక్షన్ ఇప్పించి దాన్ని లేపిరా. అంటే వాటిని అరుసుకుని కూడా కావాలి కదా. ఆ పశువుల సేవలోనే మాకు సగం జీవితం గడుస్తుంది. ఈ దేవుని సేవలో సగం జీవితం గడుస్తుంది. మొత్తం జీవితం సేవలోనే గడుస్తుంది. మాకు అదే ఆనందం, వేరే విచారం చేసే పని ఏం లేదు మాకు. అట్లా ఇంటిల్లి పాది మొత్తం అంది ఇదే సేవలో ఉంటారు. నా బిడ్డలు చీకట్లో 5 గంటలకు వచ్చారంటే మొత్తం ఈ దేవులంతా సాఫ్ చేసి కడిగి అమ్మవారు అలంకారం చీర దగ్గర కట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇంకో మనవాడు వస్తాడగా నైవేద్యం పెడతాడు. నేను తగడగడ పూజ చేసి నైవేద్యాలు పెట్టి ఖాళీ అయిపోతా. ఎవరైనా ఇట్లాగ జాతకాలకు వస్తే తెలిసే విషయాలు కొన్ని వాళ్ళకు చెప్పి తోలిస్తుంటాను అన్నమాట. అందుకోసం ఈ విధంగా సుఖంగా నడుస్తున్నది. దీంట్లో ఎలాంటి అవకతవకలు లేదు. ఇంతవరకు ఎవరు మమ్మల్ని బాధ పెట్టినారు కూడా లేరు. కనుక ఆ స్వామి సన్నిధిలో మనం ఆనందంగా ఉంటున్నాం. కనుక ఆనందం ఎప్పటికీ ఉండాలి. ఇదే విధంగా నేను దండం పెడుతున్నాను అంతే. I don't know.